నమస్తే సార్ నమస్తే సార్ సార్ నెర్వ్ వీక్నెస్ ప్రాబ్లం నరాల బలహీనత ప్రాబ్లం సో చిన్న ఏజ్లో కొంతమందికి వస్తూ ఉంది అంటే ఇంకా మన పాపులేషన్తో పోల్చుకుంటే అది ఎక్కువ రావడం సో ఈ ప్రాబ్లం రావడానికి ఫస్ట్ రీజన్ ఏమంటారు ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు ఫ్యాన్ల కింద పడుకుంటారు అందరు వేసుకుంటారు ఫ్యాన్ ఓకే కానీ ఇక్కడ మనం ఏం గమనించాలంటే మనం డైరెక్ట్ ఫ్యాన్ కింద పడుకుంటున్నాం అనుకోండి ఓకే ఫైవ్ స్పీడ్ మీద పెట్టి ఓకే అప్పుడు ఏమవుతుంది ఫాస్ట్ గా తిరుగుతుంది ఫ్యాన్ మనం లుంగిల్ వేసుకొని పడుకుంటాం షార్ట్స్ వేసుకొని పడుకుంటాం ఇవన్నిట్లో ఏమవుతుంది డైరెక్ట్ గాలి మన బాడీకి తగులుతుంది ఓకే హై స్పీడ్లో దాంట్లో ఏమవుతుంది మన కండ్రాలు ఉంటాయి కదా అవి మజిల్ టెన్షన్ అంటారు దాన్ని అంటే కాంట్రాక్ట్ అవుతాయి మనం పడుకున్న తర్వాత ఆటోమేటిక్ రెస్పాన్స్ ఉంటుంది నరాలది ఓకే అంటే భయపడతాయి కండ్రాలు దానితోటి కాంట్రాక్ట్ అవుతాయి దాంతో ఏమవుతుంది అంటే ఇప్పుడు గాలి జర సల్లగుంది ఉందనుకోండి అప్పుడు ఈ కాంట్రాక్షన్స్ వల్ల మజల్ ఒక్కొక్కసారి డ్యామేజ్ అవ్వడం మనం చూస్తాం ఒక్కొక్కసారి మోకాలు కూడా డ్యామేజ్ అవడం మనం చూస్తాం దాంతో పాటు నరాలు కూడా డ్యామేజ్ అయ్యేది మనం చూస్తాం చాలా మందికి ఇది తెలియదు డైరెక్ట్ ఫ్యాన్ కిందనే పాడుకుంటారు అది చలికాలం ఉన్నా వర్షాకాలం ఉన్నా వేడి కాలం ఉన్నా వేడి కాలంలో అయితే ఏసీ పదహారు మీద పెట్టుకుంటారు మళ్ళా దాని మీద ఫ్యాన్ ఫైవ్ మీద పెట్టి దాని కింద రెండు రెండు ఓకే అయితే ఏమైతుందంటే వాళ్ళకు న్యూరోపతి స్టార్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి ఇప్పుడు ఈ న్యూరోపతి అంటే ఏంది మన నరాలు ఉంటాయి కదా దాంట్లో ఏమైనా డ్యామేజ్ అయితే దాంతో న్యూరోపతి అవుతుంది అయితే అప్పుడు అట్లా అయినప్పుడు ఇప్పుడు సేమ్ కండిషన్ తోటి పేషెంట్ వచ్చిండు ఓకే డైరెక్ట్ ఫ్యాన్ కింద పడుకుంటుండు అయినా గాలి లేకపోతే నిద్ర రాదు అయినా ఫ్యాన్ కింద పడుకుంటాడు అయితే దాంతో నరాలు డ్యామేజ్ స్టార్ట్ అయింది ఓకే చల్ల వాతావరణంలో కూడా ఫుల్ ఫ్యాన్ కావాలి దాంట్లో నరాలు డ్యామేజ్ స్టార్ట్ అయ్యి ఏమైందంటే కాళ్ళల్లో తిమ్మిర్లు ఉన్నాయి ఓకే పడుకున్నప్పుడు రైట్ సైడ్ తిరిగి పడుకుంటే తిమ్మిర్లు తగ్గుతున్నాయి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే తిమిర్లు పెరుగుతున్నాయి స్ట్రేట్ గా పడుకుంటే కూడా తిమిర్లు పెరుగుతున్నాయి రైట్ సైడ్ ఒకటి జర ఆరా అనిపిస్తుంది అండ్ నడుములో కూడా ప్రాబ్లంలు స్టార్ట్ అయినాయి ఇవన్నీ నరాలకు సంబంధించిన ప్రాబ్లంలే నడుము నొప్పి కాళ్ళు ఆగడం కాళ్ళల్లో తిమ్మిర్లు అయితే ఆ పేషెంట్ మన దగ్గర వచ్చిండు వస్తే మనం అడిగినాం మీరు ఎక్కడ పడుకుంటారు అంటే ఫ్యాన్ కింద పడుకుంటాను అని చెప్పింది ఫ్యాన్ లేకపోతే నిద్ర రాదంట అయితే మనం చెప్పినాం జర పరుపు జరిపేసుకొని పడుకోండి ఓకే ఫ్యాన్ ఏమో మూడు నంబర్ కన్నా ఎక్కువ పెట్టద్దు పడుకున్నప్పుడు ఓకే అయినా జనాలు ఫ్యాన్ ఫుల్ పెట్టుకొని పడుకుంటారు దాంట్లో మీరు చూడండి ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారు వాళ్ళకి నరాల బలహీనత ఉంది వాళ్ళు ఫ్యాన్ కింద ఇట్లా పడుకుంటున్నారంటే మార్నింగ్ టైం పాదాల్లో కూడా ఫుల్ నొప్పులు ఉంటాయి వాళ్ళకు ఓకే అయితే అందుకే ఇట్లా ఫ్యాన్ కింద పడుకోవడం అనేది అవాయిడ్ చేయడం మంచిది ఓకే సార్ ఫ్యాన్ కింద పడుకున్నారంటే మీ మసిల్స్ కండ్రాలు మళ్ళా కీలర్ ఓకే అండ్ నరాలు ఇవి డ్యామేజ్ అయ్యే ఛాన్సులు పెరిగిపోతాయి మళ్ళీ బెల్స్ పాలసీ అనేసి ఒక కండిషన్ ఉంటది ఓకే సార్ కొందరు ఏం చేస్తారు వేడి కాలంలో కూలర్ ముంగటేవనుకుంటారు ఓకే దాంట్లో కూడా నరాలు డ్యామేజ్ అవుతాయి ఓకే నరాల ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అట్లా చలికాలంలో ఫ్యాన్ కింద పడుకుంటే కూడా నరాల బలహీనత అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి ఇది టెంపరీ పారాలిసిస్ అంటారు ఇంకోటి ఫేస్ పని ఓకే అది కూడా నరాల ప్రాబ్లంలే అది కూడా ఎక్కువ ఫ్యాన్ కింద పడుకుంటే స్టార్ట్ అవ్వచ్చు చలికాలంలో ఇప్పుడు చలికాలం కూడా స్టార్ట్ అవుతుంది మీరు డైరెక్ట్ ఫ్యాన్ కింద పడుకోకండి ఫ్యాన్లు తక్కువ స్పీడ్లో వాడండి ఏసీలు కొందరు కొందరు ఏం చేస్తారు సిక్స్టీన్ మీద పెడతారు ఎయిటీన్ మీద పెడతారు యాక్చువల్గా కరెక్ట్ మెయింటైన్ చేసే టెంపరేచర్ ఏసీది మన జెనెటిక్స్ ప్రకారం మీరు చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మీద పెట్టుకోవాలి ఓకే మరీ సెలెక్ట్ చేసి పడుకుంటే కూడా మీకు నరాల బలహీనత అనేది స్టార్ట్ అవుతుంది ఏసీలు ఫ్యాన్లు యాజ్ ఫార్ అస్ పాసిబుల్ అవాయిడ్ చేయండి ఓకే హెల్త్ కూడా మంచిగా ఉంటుంది నరాలు కూడా మంచిగా ఉంటాయి మళ్ళీ కొందరికి షుగర్ వ్యాధి ఉంటుంది కదా వాళ్ళకి ప్రాబ్లం రావడం ఇంకా ఈజీ ఓకే మనం షుగర్ వ్యాధిని మంచిగా కంట్రోల్ చేసుకుంటూ ఈ ఫ్యాన్లు ఏసీలు ఎక్కువ వాడకుండా ఉంటే అది బెటర్ మనకు ఓకే రాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు సో వచ్చాక ఎలాంటి హోమ్ రెమెడీస్ కానీ లేకపోతే ఎలాంటి మెడిసిన్ కానీ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ మనం బయటపడవచ్చుంటారు ఇప్పుడు ఒక హోమియోపతి మెడిసిన్ చెప్తాను క్యూప్రమ్ మెటాలికమ్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది అది టెన్ పొటెన్సీలో ఎవ్రీ డే రెండు పూటలు తీసుకోవాలి ఒక్కొక్క డోస్ ఫైవ్ పిల్స్ ఒక డోస్ ఉంటుంది చిన్న చిన్న కోలీలు ఉంటాయి హోమియోపతి ఓకే సార్ డైలీ రెండు డోసులు తీసుకోవాలి ఓకే దాంతో పాటు ఒక బ్యూటిఫుల్ రెమెడీ చెప్తాను నేను ఓకే ఇదేంటంటే మనకు కొంచెం దాల్చినీ చెకప్ తీసుకోవాలి ఓకే మీరు పౌడర్ కొనుక్కొని తీసుకొని రాకండి ఎందుకంటే దాంట్లో చెక్కది పౌడరా ఏం పౌడర్ మనకు తెలియదు ఎస్ సో చెక్క తీసుకొచ్చి మీరే దంచుకొని దాన్ని తయారు చేసుకోండి ఓకే దాంట్లో కొంచెం మీరు ఇంగువ యాడ్ చేయండి ఓకే ఇది పౌడర్ లాగా చేసుకోండి మంచిగా దంచేసి ఓకే దీన్ని మీ ఛాయ్లో వేసుకోండి ఓకే చాయ్ ఇంకోటి ఎట్లా తాగుతారు అందరూ ఫుల్ బాయిల్ చేసి పాలు ఇంకా వాటర్ కలిపేసి బాయిల్ చేసి తాగుతారు అట్లా కాదు డికాషన్ తయారు చేసుకుని దాంట్లో ఈ పౌడర్ వేయండి ఓకే గ్రీన్ టీ వాడితే ఇంకా మంచిది ఓకే ఈ పౌడర్ మీరు డైలీ కన్జ్యూమ్ చేయండి రెండు పూటలు ఓకే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి మనకు ఏదైతే ఫ్రీ రాడికల్స్ మన నరాల్ని డ్యామేజ్ చేస్తాయి కదా అవి తగ్గుతాయి ఓకే అయితే ఇది వాడితే మీకు నరాల్లో ఇంతలో కూడా జర బెటర్ అనిపిస్తుంది ఓకే సార్ ఆహార నియమాలకు వస్తే ఇలాంటి వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది అంటారు ఇప్పుడు నర్వ్ డ్యామేజ్ అవుతుంది అంటే ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటుంది మళ్ళీ దాని తర్వాత వాళ్ళకు ఫ్రీ లెడికల్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ బాడీలో ఓకే అయితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా పెరుగుతుంది వాళ్ళ బాడీలో దీనివల్ల షుగర్ వ్యాధి వస్తుంది నరాలు డ్యామేజ్ అవుతాయి అయితే వీళ్ళు ఎటువంటి ఫుడ్స్ ప్రిఫర్ చేయాలంటే దేంట్లో అయితే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి అవి ప్రిఫర్ చేయాలి గ్రీన్ టీ ఉంది మళ్ళా శంఖ పుష్పాలు ఉన్నాయి ఇవి కూడా వాళ్ళు వేసుకోవచ్చు ఛాయ్లో మళ్ళీ దాని తర్వాత వీళ్ళు ఫుల్ గ్రెయిన్స్ వాడాలి ఫుల్ గ్రేన్స్ అంటే ఇప్పుడు మనం తినే రైస్ మొత్తం పాలిష్డ్ రైస్ పాలిష్డ్ రైస్ తినకండి అన్పాలిష్డ్ రైస్ తినండి అండ్ ఇంకోటి ఏం చేయండి అంటే జొన్నలు ఉంటాయి కదా జొన్నలు ఎక్కువ ప్రిఫర్ చేయండి అండ్ రాగులు ఎక్కువ ప్రిఫర్ చేయండి అందరు ఏమంటారు దీంట్లో కూడా షుగర్ ఉంటుంది కదా అని అంటారు కానీ దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది కదా అన్పాలిష్డ్ కదా లిమిటివ్ గ్రేన్స్ ఇవి అయితే ఇవి ప్రిఫర్ చేయండి చపాతి బదులు జొన్న రొట్టెలు ప్రిఫర్ చేయండి ఓకే దోశకి మీరు మన రైస్ వేస్తారు దాంట్లో దాంట్లో రైస్ బదులు రాగులేయండి ఓకే అట్లా చేస్తే మీకు డెఫినెట్గా బెటర్మెంట్ ఉంటుంది నిజంగా సార్ రోజు నరాలు కాలుత ప్రాబ్లం ఎందుకు వస్తుంది అసలు హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి అట్ సేమ్ టైమ్ మన ఇంట్లో మన కంట్రోల్ కంట్రోల్లో ఉంచుకోవడానికి మంచి హోమ్ రెమెడీ కూడా తెలియజేశారు మన ప్రేక్షకుల కోసం ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకులు ఇచ్చారు సార్ థ్యాంక్ యూ